ఎవరైతే ఓట్ చేస్తారో కమిటీ హాల్స్ అదాలతో ఏమైంది అని అడిగింది నాయనమ్మ. నాయనమ్మ నీ మీద కోపంలోనే చెప్పుల స్థానం ఏం లేవు ఇక్కడ కూల్పేట నుండి అతడు రవి వలె నాయనమ్మను నాయనమ్మకు ప్రతిరోజు పనులు సహాయం చేసాగాడు. నాయనమ్మ అతడిని అయిపోయింది సార్. దాని పైన మంచిగా రావాలి.
రేపు సోమవారం దీనికి లీక్ కాకుండా యాజ్ సింపుల్ అది ఈరోజు శనివారం సోమవారం లీక్ కాదు అర్థమైంది కదా మళ్ళీ మనం వేసిన టార్పాయ్ కూడా లేవు గాలి ఎందుకంటే మొదట ఇక్కడ కూడా చూసినాను మంచి పాపం వాళ్ళు కూడా వేసుకున్నారు నేను మంచి ఇంటి పై నుంచి మంచి కార్పొరేట్ మంచిది అందుకనే దా ఐడియాతో నేను చెప్తున్నాను ప్రస్తుతం ఇమ్మీడియట్గా చేయటం బిల్డింగ్ వచ్చాకరే ఎంత బాగా చేసినారంటే మాకు చాలా బాగా చేసినారు మరి దాన్ని కొంచెం కాపాడుకుంటాం ఇది ఇవన్నీ ఫుల్ అయిపోతానండి బాగానే ఉంది మిగతా ఉంటే బాగానే ఉంది క్లీన్ చేయించి కార్పొరేట్ చేసి అంటే దెన్ యూ ఎస్టిమేట్ చేసేసి ఈ మూడు రూమ్లే కదా మీరు ఎక్కడ చేయాలి సోమవారం మళ్ళీ నేను చూస్తా నేను చూసుకుంటా సార్ ఇప్పుడే బైక్ ఎక్కేసి వాళ్ళ గిట్ హైట్ ఉంటే తీసేస్తా మీ గదులు అంటే భయం అంటే చాలా భయంకరంగా ఉన్నాయి చీకటి అయితే అసలు ఏం కనిపించదు ఎక్కడ వర్షం గాలి వస్తే పడిపోతే అనే భయం వేస్తుంది మాకు అసలు స్కూల్కి రావాలా అదే అన్నట్టు క్లాసెస్ విందామంటే భయం వేస్తుంది వర్షం పడ్డప్పుడు మొత్తం వాటర్ కురుస్తాయి చాలా డేంజరస్గా ఉంది చూస్తే కూడా అట్లా ఎంత కలర్ వేసి మా సార్స్ టీచర్స్ కలర్స్ వేశారు అయినా కూడా ఎంత బ్లాక్గా మొత్తం ఆల్గే ఫామ్ అయిపోయింది చాలా భయంకరంగా ఉంది వర్షం పడ్డప్పుడు మాకు కూర్చోడానికి స్థలం కూడా లేదు బెంచెస్ అన్నీ తడిచిపోతాయి మేము అంబ్రెలాస్ పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది మా టీచర్స్ కూడా కూర్చోడానికి ప్లేస్ లేదు అండ్ బోర్డు కూడా తడిచిపోతుంది ఏం కనిపించదు మళ్ళీ హీన భయంతో చదువుకుంటున్నాం మేము అంటే వర్షం పడ్డప్పుడు అంటే బుక్స్ తడిచిపోవడం కూర్చుండే మళ్ళా అంబ్రెల్లాస్ పట్టుకొని చదవడం టీచర్స్ కూడా అంబ్రెల్లాస్ పట్టుకొని చెప్పడం కూడా మాకు చాలా భయంకరంగా ఉంది మాకు ఇంకో త్వరగా ఇంకో స్కూల్ 12 రూమ్స్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్ సో పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 3 రూమ్లు లీకేజ్ అవుతున్నాయని తెలిసింది సో క్లాసులు కూడా సరిగా రన్ చేయలేకపోతున్నాం సో చూసినాం జరిగింది కొంత లీకేజ్ అయితే ఉంది మరీ అంత పోరింగ్ కాదు కానీ లీకేజ్ ఉంది క్లాసులు డిస్టర్బ్ అవుతున్నాయి ఈ 3 రూమ్లకి ఇమ్మీడియట్గా టెంపరీ మేజర్గా టార్పాలిన్ వేసి తర్వాత మిగతా పెర్మనెంట్ మేజర్గా ఈ వర్షం పోగానే మళ్ళీ దానికి టోటల్గా దానికి ఒక లేయర్గా లీకేజ్ లేకుండా ఇమ్మీడియట్గా చేయమని చెప్పడం జరిగింది మిగతా 7 రూమ్లు ఆల్రెడీ బాగానే ఉన్నాయి ఇష్యూ కాదు సో అది వెంటనే ఈ పనులు పూర్తి అవుతాయి ఖచ్చితంగా రేపు సోమవారం నుంచే ఎలాంటి లీకేజ్ లేకుండా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది